జీవ వైద్య వ్యర్థాలు సాధారణ చెత్త వ్యర్థాలతో కలిస్తే సహజ సంపదలు విషతుల్యమవుతాయని కాబట్టి వైద్య వ్యర్థాలను వేరువేరుగా నిల్వ చేసి నిర్వహించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. సోమవారం వ్యర్థాలను నిల్వ చేసే గదులు గర్భిణీలకు సుఖప్రసవం కోసం నొప్పుల నివారణకు శాస్త్రీయమైన ఫిజియోథెరపీ కేంద్రాన్ని ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రారంభించారు. అనంతరం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కరోనా విపత్తు సమయంలో మెరుగైన సేవలు అందించినందుకు గాను జిల్లా స్థాయి ఉత్తమ అవార్డు పొందిన సూపరింటెండెంట్ డాక్టర్ సుష్మా, గదల నిర్మాణానికి సహకరించిన బాలాజీ, షీ టీమ్స్ అధినేత తెంటు బాలాజీలకు, హాస్పిటల్కి ఏసీ ఇచ్చిన దాత చెరుకూరి వెంకట్రావుకు జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ నాయకులు చలంచర్ల సాంబశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ రాయపాటి పురుషోత్తం, మున్సిపల్ వైస్ చైర్మన్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ అండి, సార్ ఎప్పుడు చూసినా ఏంటి చెత్త మీద ఇంత తీసుకుంటారు, శ్రద్ధ తీసుకుంటారు, మిగతా విషయాలు ఏంటి అనేది నాకు చిన్న సందేహం ఉండేది. ఎప్పుడైతే ఈ మెడికల్ బేస్డ్ సెలైన్ బాటిల్స్ కానీ మీరు తాగిన ఇక్కడ వచ్చిన పేషెంట్లు తాగిన వాటర్ బాటిల్స్ కానీ అక్కడ అయిన తర్వాత ఒక అమౌంట్ చేస్తే ఒక నెలకే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. దీనివల్ల ఆదాయం మన గవర్నమెంట్ హాస్పిటల్కి ఎవరో ఇవ్వకుండానే ఒక ఆదాయం వచ్చినట్టు అది సృష్టించారు. కోటేశ్వర నాయక్ గారికి, కోడిరెక్క దేవదాస్ గారికి, పురుషోత్తం గారికి, అలాగే రేవణస్ గారికి మరి వేదికను అలకలు చెప్పే తలకు, అలాగే ఈ తొమ్మిది రాబట్టాలి. ఆ తర్వాత బిడ్డను కన్న తర్వాత వారు బాడీ సెపరేట్ చేసుకోవడానికి ఫిజియోథెరపీ చేయడం ద్వారా ఫలితాలు ఉంటాయనేటువంటి సైంటిఫిక్ విధానంతో ఇక్కడ ఆ సెంటర్ని ప్రారంభించడం రెండవది. మూడవది శానిటేషన్. ఆసుపత్రిలో అనేకమైన వ్యర్థాలు వస్తాయి. ఈ వ్యర్థాలన్నింటినీ కూడా సక్రమంగా మేనేజ్ చేయకపోతే ఆ వ్యర్థాల వల్ల ఆసుపత్రికి, అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్కి, అక్కడ పనిచేస్తున్నటువంటి డాక్టర్స్కి, స్టాఫ్కి అనేకమైన అనర్థాలు దాపురించేటటువంటి అవకాశం అది. అంతేకాకుండా అవి మున్సిపాలిటీలోకి వెళితే జీవ వ్యర్థాలు మరింత ప్రమాదకరంగా తయారయ్యే అవకాశం ఉన్నది. వీటిని దృష్టిలో పెట్టుకుని వ్యర్థాలను మన క్యాంపస్లోనే మేనేజ్ చేసేటటువంటి ఒక పద్ధతిని సైంటిఫిక్గా మనం ఇక్కడ అలవర్చుకోవాలనే ఉద్దేశంతో ఒక సాగ్రిగేట్ చేయడానికి రెండు షెడ్లను నిర్మించాలని మేము అనుకోవడం, దానికి బాలాజీ స్వీట్స్కి సంబంధించినటువంటి బాలాజీ గారు, సార్ అవి నేను సేవా